ప్రతిసారికి న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకడు లేడు, ఉండడు కూడా. చాలా 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 అద్భుతంగా ఎంతో కష్టపడి చేశారు. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు, థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ, బింబిసారని ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, అలాగే బింబిసారతో పాటు రాబోయేటువంటి ఇంకొక చిత్రం వస్తుంది సీతారామం అని, ఆ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి మీరు ఒక కొత్త ఊపిరిని పొయ్యాలి అని, ఈ ఇండస్ట్రీని 10 కాలాల పాటు చల్లగా ఉండి మీ అందరినీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆఖరికి వర్షాకాలాలు, కంగారు పడకండి, జాగ్రత్తగా 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 మీరందరూ మీ ఇళ్ళకి చేరాలి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ పిల్లా పాపలు, మీ భార్యలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాకంటూ, కళ్యాణన్నకంటూ మాకు ఆస్తిపాస్తులొద్దు, మీరందరూ ఉంటే చాలు. మా తాతగారు, మా నాన్నగారు మాకు వదిలి వెళ్ళిపోయిన అభిమానులు మీరు. జీవితాంతం మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాము. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉండేలాగే మేము నడుచుకుంటాము, ప్రవర్తిస్తాము అని మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ.